Welcome to my YouTube channel, Sultan the Educational Institute. Watch this full video to easily understand Telugu lesson in Hindi. Let's start the lesson. Today we are going to learn the fourth Telugu lesson, Bakasurudi Vindu. Narayana Raudi Sadharana Madhya Tarjati Kutumbam. नारायण राव जो एक मिडिल क्लास फैमिली से बिलोंग करता था అతనికి పెళ్లి చేయాల్సిన ఆడపిల్లలు చదువుకుంటున్న కుమారులు ఉన్నారు యాని నారాయణరావుకి ఫ్యామిలీ మే లడ్కియాన్ థీ జో షాదీకే కాబిల్ థీ ఔర్ లడ్కే థే జో పడ్నే జానే వాలే థే యాని స్కూల్ ఔర్ కాలేజ్ మే పడ్నే వాలే లడ్కే భీ థే పెద్ద అమ్మాయి పేరు లీలా ఆదర్శ భావాలు గలది యాని బడీ లడ్కీ కా నామ్ లీలా థా జో గుడ్ నేచర్ ఔర్ అచ్చే బిహేవియర్ కీ లడ్కీ థీ అనుకోకుండా లీలాకు ఒకరోజు పెళ్లి చూపలు ఏర్పాటు చేశారు యాని ఏక్ దిన్ లీలాకే లియే మ్యారేజ్ ప్రపోజల్ ఆయా అబ్బాయి పేరు సుధాకర్ పెళ్లి చూపులు అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు చూచుకోవచ్చరని చెప్పారు యాని లడ్కే కా నామ్ సుధాకర్ థా లడ్కా ఔర్ లడ్కీ షాదీకే లియే ఏక్ దూసరే కో సమజ్ సక్తే దేఖ్ లే సక్తే బోల్కర్ వో ఘర్ కో లడ్కే వాలోన్ కో బులాయే కట్నం విషయానికి వచ్చేసరికి 10,000 అడుగుతారు మగపిల్ల వారు యాని లడ్కే వాలే జబ్ డోరీకి బాత్ ఆతీ తో లడ్కీ వాలోన్సే 10,000 రూపే మాంగతే హే నారాయణ రావుకి అంత కట్నం ఇచ్చే సమత లేకపోయినా మంచి సంబంధానికి పదులుకోలేక సరేనని ఒప్పుకుంటారు యాని నారాయణ రావుకి ఫైనాన్షియల్ కండిషన్ ఠీక్ నహీ రహీ ఫిర్ భీ యే సోచ్ కర్ కే ఏక్ అచ్చా రిష్తా హాత్ సే చలా జాయేంగా బోల్కర్ నారాయణ రావు యే డౌరీ కే లియే మాన్ జాతా హై కట్నం డబ్బు కోసం తన పొల్లాని అమ్మదం కోసం ఊరికి బయాలు దెరుతాడు యాని అప్నే డౌరీ కే పైసే జమా కర్నే కే లియే వో అప్నే ఫార్మ్ కో బేచ్నే కే లియే గాంవ్ సే దూర్ జాతా హై లీలా తల్లిదండ్రుల పరిస్థితిని ఆలోచించి కట్నం తీసుకొని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనని చెబుతుంది యాని లీలా అప్నే పేరెంట్స్కి ఈ సిచ్యువేషన్ కో దేఖ్కర్ ఉస్ లడ్కేసే జో డౌరీ లే రహా హై మే ఉస్సే షాదీ నహీ కరూంగీ యే కహతీ హై దాంతో లీలా వాళ్ళ అమ్మ లీలాను పెళ్లి చేసుకొని అన్నందుకు కోపపడుతుంది యాని యే సున్కర్ లీలాకి మా లీలాకు డాంట్తీ హై అప్పుడు లీలా ఆడపిల్లలు మగవాళ్లతో సమానంగా సంపాదిస్తున్నారు అందువల్ల కట్నం సాగుతూ మగవాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులను పిండించడం సరిగా కాదు అని వాదిస్తుంది యాని లీలా కహతీ హై కే జబ్ లడ్కే ఔర్ లడ్కియాం ఏక్ సమాన్ హోకర్ జాబ్ కర్ రహే హై కమా రహే హై ఉస్కే బాద్ లడ్కీ కే మా బాప్ కో డౌరీ కే లియే సతానా ఉన్కే ఊపర్ ప్రెషర్ డాల్నా అచ్చీ బాత్ నహీ హై యే కహతీ హై ఈ విషయంపై విధిలోని అమ్మ లక్కలు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఒక వీడైతే లీలా సంబంధం పదులుకుంటే వాళ్ళ అమ్మాయినిచ్చి చేయాలనుకుంటుంది యాని లీలాకు మా కయీ తరహాకి ఎగ్జాంపుల్స్ దేఖర్ సమ్జా రహీ థీ కే ఏక్ బార్ అగర్ లీలా కా సంబంధ యాని లీలా కా రిష్తా టూట్నే పర్ ఉస్కీ దూసరీ బహనో కా క్యా హూంగా యే కహకర్ లీలాకి మా లీలాకు సమ్జాతీ హై నారాయణరావు ఊరి నుండి వస్తాడు కూతురి పెళ్లి కోసం ఉన్న పొల్లాని అమ్మి డబ్బు తెస్తాడు యాని నారాయణరావు గావ్ వాపస్ ఆతా హై ఔర్ అప్నే ఫార్మ్ కో బేచ్ కర్ అప్నీ బేటీ కే లియే యాని లీలా కే లియే పైసే షాదీ కే లియే పైసే ఇకట్టా కర్ కర్ లే ఆతా హై ఇంటికి రాగా నారాయణరావు భార్య అతనికి ఉత్తరం వచ్చిందని చెప్తుంది యాని నారాయణరావు జబ్ ఘర్ ఆతా హై ఉస్కీ భార్య యాని లీలాకి మా ఉస్సే కహతీ హై కే ఏక్ లెటర్ ఆయా హై నారాయణరావు దాని తీసి చదవగా అది లీలా పెళ్లి కొడుకు సుధాకర్కు రాసిన ఉత్తరంగా గ్రహిస్తాడు యాని జబ్ నారాయణరావు ఉస్ లెటర్ కో ఖోల్ కర్ పడతా హై తో దేఖ్తా హై కే ఉస్మే ఉస్ వో లెటర్ లీలా అప్నే గ్రూమ్ యాని సుధాకర్ కో లిఖీ హై ఆ ఉత్తరంలో లీలా తన కుటుంబం స్థితి గతులను తన అభిప్రాయాన్ని
స్పష్టంగా తెలుపుతుంది. యాని ఇస్ లెటర్ మే లీలా అప్నీ ఫ్యామిలీకి ఖరాబ్ ఫైనాన్షియల్ కండిషన్ కే బారే మే సుధాకర్ కో బతాతీ హే. ఉదాహరణగా బకాసురుడి కథను రాసిస్తుంది. ఆ ఉత్తరాన్ని చదివిన నారాయణరావు లీలను నిలదీస్తారు. యాని ఎగ్జాంపుల్ కే తోర్ పే ఉస్ లెటర్ మే బకాసురుడి కథ లిఖకర్ భేజ్తీ హే. యే లెటర్ నారాయణరావు పడ్నే కే బాద్ లీలా కో బులాతా హే. అప్పుడు లీలా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతుంది. ఇస్కే బాద్ లీలా అప్నీ మర్జీ అప్నీ నారాయణ రావు యాని అప్నే ఫాదర్ కే సామే బగర్ డరే కే బతాతీ హే. తాను ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత తనకుందని చెబుతుంది. యాని మే జాబ్ కర్కే అప్నే పేరెంట్స్ కా ఖయాల్ రఖూంగీ ఆర్ మేరే పేరెంట్స్ కీ జిమ్మేదారీ మేరే ఉప్పర్ హే యే కహతీ హే. తమ పట్ల లీలాకున్న ప్రేమను చూసి చలించిపోతాడు నారాయణ రావు. నారాయణరావు యే సున్కర్ బహుత్ ఖుష్ హోతా హే కే లీలా కా ప్యార్ అప్నే పేరెంట్స్ కే లియే కిత్నా జ్యాదా హే. యే స్టోరీ సే హమే క్యా శిక్షా మిల్తీ హే. లీలా లాగానే ఒక ఆడపిల్ల ఆలోచించి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఆశయంతో ముందుకు సాగాలని ఈ కథ చెబుతుంది. యానీ లీలా కి తరహీ హర్ ఏక్ లడ్కీ అప్నే పేరో పర్ ఠహర్ కర్ Thank you.